బ్రో ఇప్పుడే శివంజి బృందాలం కాలేజ్ షాప్ బ్రో నా చిన్నప్పుడు చూసిన బ్రో మళ్ళీ కూడా బా ఫుల్ ఆఫ్ కామెడీ బ్రో నవ్వుకున్నా బ్రో ఫస్ట్ టైం అంటే నాకు చిన్నప్పుడు అర్థం కాలే ఇప్పుడు చూసినా మూవీ మాత్రం వేరే లెవెల్ ఉందన్న ఒకటే బ్రో ఎంజాయ్ చేయాలా అందరూ ఫ్యామిలీ తో అంటే కడుపు బా నవ్వుకోవాలా ఒక మంచి లవ్ స్టోరీ మంచి ఫీల్ ఉన్న స్టోరీ మాత్రం నాకు మస్తు నచ్చిందన్న అసలు థియేటర్లో లేచి లేచి నవ్వుకున్నా అన్న ఒక్కొక్క సీన్స్ పడతా అంటే ఆ ఇద్దరి ఫ్రెండ్షిప్ కాంబినేషన్స్ వేరే లెవెల్ అన్న అసలు సినిమా ఆ హీరోయిన్ యాక్టింగ్ సోనియా గారు అల్ప చిన్నప్పుడు నాకు ఏమర్థాలి ఇప్పుడు చూస్తా అంటే బా మేడం మీరు ఇట్లున్నారా అనిపించింది ఆ హీరో యాక్టింగ్ హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ వీళ్ళందరి క్యారెక్టర్ మాత్రం సూపర్ నచ్చింది బ్రో నాకు మాత్రం ఇట్లాంటి సినిమా మాత్రం ఇంకా చూడాలి ఇంకోసారి చూడాలనిపిస్తుంది ఎందుకంటే అట్లా నడుస్తూ ఉంది సో కామెడీ పడతా ఉంది బ్రో ఫ్రెండ్షిప్ లాంటే చిల్లర వేషాలు చూసినా చిన్నప్పుడు చిల్లర వేషాలు అన్నీ గుర్తొచ్చినా బ్రో సూపర్ ఉంది బ్రో అందరు రండి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ అందరూ వచ్చి ఎంజాయ్ చేసి వెళ్ళిపోండి మాత్రం ఫ్రెండ్స్ మాత్రం తప్పకుండా రండి సూపర్ మూవీ శివంజి బృందానం కాలనీ సినిమా మాత్రం ఎన్నిసార్లు చూసినా ఎవర్ గ్రీన్ సినిమా మెమరీసే ఉంది 4K బాగుంది ప్రింట్ అప్పుడు ప్రింట్ మామూలుగా ఉంది ఇప్పుడైతే 4K HD ప్రింట్ బాగుంది ఎన్నిసార్లు చూసినా మాత్రం ఈ సినిమా ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తుంది క్లైమాక్స్ సీన్ ఎలా ఉందన్న క్లైమాక్స్ ఆ సెడిమెంట్ బాగుంటుంది ఆ లవర్స్ కి అయితే బాగా సీన్ అయిపోతుంది ఫేవరెట్ సీన్ లాస్ట్ లో క్లైమాక్స్ సీన్ అది యాక్సిడెంట్ సీన్ ఉంటుంది బాగుంటుంది హార్ట్ బ్రేకింగ్ సీన్ మటర్ సీన్ డెడ్ సీన్ అది బాగుంది ఓ నాయన సినిమా థియేటర్లు మొత్తం అమ్మాయిలు అబ్బాయిలు జుంకు జుంకులే మొత్తం ముద్దులు ఆ కేసులు ఆ రోజు రిలీజ్ అయినప్పుడు ఎట్లుందో ఏమో కానీ ఇప్పుడైతే మామూలుగా లేదయ్యా మినిమం ఇంకో 1 మంత్ ఇట్లా ఉంచడం నడుస్తుంది సినిమా అసలు మీరు థియేటర్ గురించి కానీ కలెక్షన్ల గురించి కానీ అసలు బాధపడాల్సిన అవసరం లేదు సినిమా మామూలుగా లేదు ఆ సాంగ్స్ కానీ అదంతా మనం ఎన్నోసార్లు చూస్తాం టీవీలో కానీ థియేటర్లో మాత్రం నచ్చే మామూలు నచ్చ నచ్చో నచ్చ ఏందన్నయ్యా క్లైమాక్స్ ఏందన్నయ్యా సినిమాలో ఏం తక్కువ బ్రదర్ ప్రతి ఒక్కటి ఉంది కదా సాంగ్స్ ఉన్నాయి ఫైట్స్ ఉన్నాయి ఎమోషనల్ ఉంది ఏంది ప్రతి ఒక్కటి ఉంది రొమాన్స్ ఆ రొమాన్స్ సీన్ కోసం నిజంగా ఎంతో మంది ఎన్నోసార్లు కొట్టుకోవచ్చు ఆ రొమాన్స్ సినిమా చూసి అంత బాగుంది నాకు పిత పిత నచ్చింది కానీ మళ్ళీ పోతా మళ్ళీ పోయొస్తా బాయ్ ఏం చూడలేదు నేను చిన్నప్పుడు అయితే చూడలే థియేటర్లో అయితే చూడలే టీవీలో ఎన్నిసార్లు వచ్చినా చూశాను చాలా చాలా బాగుంది ఆ కామెడీ ఏంటి ఆ యూత్ ఫుల్ యూత్ కనెక్ట్ అవుతుందన్న ఒక 20 ఇయర్స్ కుర్రోడు ఏమేమి చేస్తాడో అన్నీ ఉంటాయి ఇక సినిమాలో మీకు తెలియాల్సిన అవసరం లేదు కానీ థియేటర్లో అయితే చూడండి ఎక్కడా మీకు అసలు డిసప్పాయింట్ అవ్వదు ఆ కామెడీ టైమింగ్ కానీ లవ్ కానీ అసలు ఆ ఎమోషన్ సీన్స్ కానీ అసలు ఏం తాగి రాశాడో ఆ స్టోరీ ఏం తాగి కొట్టాడో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ చాలా చాలా బాగుంది 7G బృందావన కాలనీ 19 ఇయర్స్ తర్వాత మళ్ళీ 4K చూడటం అనేది ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అనమాట చాలా చాలా బాగుంది అన్ని ఎమోషన్స్ లాస్ట్లో క్లైమాక్స్లో అయితే అందరూ ఎయిట్ చేస్తారు చాలా బాగుంది అందరూ యూత్ అంత వచ్చి చూడండి ఆయన ఇప్పుడే 7 బై 3 ఉందామని కొన్ని సినిమా చూశాను అప్పుడు థియేటర్లో ఎందుకు మిస్ అయినానని ఇప్పుడు చాలా బాధపడుతున్నాను ఎందుకంటే సినిమా చాలా సూపర్గా ఉంది ఎందుకంటే క్లైమాక్స్ అయితే కళ్ళీలు వచ్చాయన్న చాలా బాగా నిజంగా చెప్తున్నా హీరో పెర్ఫార్మెన్స్ సూపర్గా ఉంది నెక్స్ట్ హీరోయిన్ అయితే నన్ను బాగా ఏడిపించింది అమ్మాయి క్లైమాక్స్లో ఆ ట్విస్ట్ అనేది ఎవరికి ఎక్స్పెక్ట్ చేయలేము అప్పుడు థియేటర్లో చూడలేదని మిస్ అయిపోయాం ఇప్పుడు బాధపడుతున్నాం ఇదంతా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా ఇలాంటి సినిమాకి అందరూ ఎంకరేజ్ చేయాలని నేను మరీ కోరుకుంటున్నాను ఇలాంటి సినిమా వచ్చి ఫ్యామిలీ కాదు కాదు లవర్స్ కాదు అందరూ వచ్చి సినిమా మొత్తం అమ్మాయి అమ్మాయిలు అబ్బాయిలు తప్ప ఎవరు లేరు అందరూ లవర్సే ఉన్నారు సినిమాలో థియేటర్లో మీరు అందరూ వచ్చి ఎంటర్టైన్మెంట్ చేస్తారని నేను మరీ కోరుకుంటున్నాను ఆ హీరోయిన్ అయితే ఫుల్ హైలైట్ అబ్బా హీరోయిన్ చాలా బాగుంది ఇంకా సాంగ్స్ సూపర్ మ్యూజియం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా చేశారు ఇలాంటి మూవీస్ మనకు కావాలని మరీ రావాలని మరీ కోరుకుంటున్నాం అందరూ ఇలాంటి సినిమాలు ఎంకరేజ్ చేయాలని మరీ కోరుకుంటున్నాను 7 బై 3 ఉంది వాళ్ళకి థ్యాంక్ యూ అన్న ఎవరైనా రీరిలీజ్ అని చెప్పారు ఈ రోజే రిలీజ్ అయినట్టుంది మూవీ సూపర్ ఉంది అన్న అందరూ లవర్స్ వచ్చి చూడాలి అనవసరంగా ఒకడినే వచ్చానన్న నా లవర్ నుండి వచ్చేవాడిని నేను ఇలా ఉండింది నాకు తెలీదు మూవీ మాత్రం 4K వెళ్ళా ఈ రోజే తీసారేమో మూవీ అన్న లెక్క ఫ్యామిలీకి ఎంత ఇంపార్టెంట్ ఉందో లవ్ మనం లవ్ చేసిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ కూడా మనం ఎలా రెస్పెక్ట్ చేయాలనేది ఉందన్న క్లైమాక్స్ సీన్ అయితే ఏడుపు వచ్చేసిందన్న లాస్ట్ 5 మినిట్స్ నేను వాష్రూమ్ వెళ్ళి ఏడ్చి వచ్చానన్న మా ఫ్రెండ్స్కి తెలుసు కానీ ఎవరికి తెలీదు మళ్ళీ వచ్చి చూసేసరికి మూవీ అయిపోయింది నిజంగా ప్రతి ఒక్కరు వచ్చి థియేటర్లో నేను చూడండి మూవీ చూసిన తర్వాత ఎవరైనా బాధ లేదంటే నన్ను అడగండి
సూపర్ ఉంది మూవీ, బ్లాక్ బస్టర్ మూవీ. మూవీ సూపర్ ఉంది, ఫ్యామిలీ అంతా చూడొచ్చు. ట్రూగా లవ్ చేస్తే లవ్ చేయండి, లేకపోతే అనవసరంగా అమ్మాయిని వాడుకోకండి, సరేనా? ఈ మూవీలో మాత్రం హీరో లవ్ సూపర్ అండి, చాలా నచ్చింది. మూవీ అయితే అందరూ చూడొచ్చు, ఫ్యామిలీ అంతా చూడొచ్చు. హాయ్ అన్న, ఇప్పుడు నేను 7/10 బృందావన కాలనీ చూశాను. ఎప్పుడో నేను చిన్న ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు నాకు 2 ఇయర్స్. ఎప్పుడు వాట్సాప్ స్టేటస్లో ఇన్స్టా రీల్స్లో చూసినా కానీ ఇప్పుడు థియేటర్లో ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. ఆ సాంగ్స్ కానీ, ఆ మ్యూజిక్ కానీ, ఆ స్టోరీ కంటెంట్ కానీ, ఆ మధ్య మధ్యలో ఫన్ ఫ్రెండ్స్ తోటి వచ్చే ఫన్ జనరేషన్ కానీ చాలా అంటే చాలా బాగుంది. ఎప్పుడు వాట్సాప్ స్టేటస్లో చూసినా ఇవి చిన్న చిన్న సీన్స్ ఫ్రెండ్స్ తోటి అయితే బాగా అంటే హీరో గారి స్లాంగ్ కానీ హీరో గారి యాక్షన్ కానీ చాలా రియాలిటీగా ఉంటుంది సినిమాలో. అండ్ స్టోరీ లైన్ వచ్చేసి కూడా చాలా బాగుంటుంది. ఇది ప్రతి ఒక్క యూత్ అండ్ లవర్స్కి, ఇటు ఫ్యామిలీ మెంబర్స్కి అందరితో వచ్చి చూసే మూవీ. ఇది వల్గర్గా అయితే ఏం లేదు. అండ్ ఈ మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది, మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకుంటున్నా. ఈ సినిమా ఎన్నిసార్లు చూసినా బోర్ రాదు. ఇప్పటికీ నేను యూట్యూబ్లో చాలాసార్లు చూసినా, మళ్ళీ థియేటర్లో క్లైమాక్స్లో అయితే ఏడిపోచ్చేస్తుంది భయ్య. క్లైమాక్స్ సీన్ లవ్ చనిపోయే సీన్ కానీ హైలైట్ ఉంటుంది. క్లైమాక్స్ అయితే వేరే లెవెల్ ఉంటుంది భయ్య. 4K ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. ఎప్పుడు వాట్సాప్లలో యూట్యూబ్లలో చూసా కానీ ఇప్పుడు 4Kలో చూసిన ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. మళ్ళీ మళ్ళీ రా, మళ్ళీ మళ్ళీ వస్తా. ఈరోజు మళ్ళీ నైట్ షో కూడా వస్తా బ్రో. హాయ్ భయ్య, ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది భయ్య. అంటే మేబీ మేము నా తెలిసి అప్పుడు చూసుండలేం కదా థియేటర్లో చూడడం, కాబట్టి ఇప్పుడు చూసడం అయితే చాలా బాగా నచ్చింది అనమాట. అదే 4Kలో చూసాం, చాలా బాగా అనిపించింది. ఏంటంటే అంటే అప్పుడు చూడలే కదా మేము, మ్యాక్సిమం అప్పుడు చూడలే కాబట్టి ఇప్పుడున్న జనరేషన్స్కి అయితే బాగా కనెక్ట్ అవుతుంది అనమాట. అంటే రీసెంట్గా కల్ట్ మూవీస్ అనేది చాలా తక్కువగా ఉంటాయి. నెక్స్ట్ ఎస్పెషల్లీ ట్రూ లవ్ గురించి చెప్తున్నారు కదా, సో ఆ ట్రూ లవ్ గురించి అయితే ఇప్పుడు అది చాలా 20 ఇయర్స్ అయిపోయినా కానీ అది ఎవర్గ్రీన్ మూవీ అని చెప్పొచ్చు. క్లైమాక్స్ అంటే సాడ్ క్లైమాక్సే కదా, సో అంటే కొంచెం పెయినే ఉంటుంది ఎవరికైనా. డెఫినెట్గా ఎవరికైనా చూసిన వాళ్ళకి కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది, బట్ కాకపోతే కొంచెం రియలైజ్మెంట్ ఏంటంటే పార్ట్ 2 వస్తుంది కదా, సో పార్ట్ 2 కోసం అయితే డెఫినెట్గా వెయిట్ చేయొచ్చు అనమాట. ఏంటంటే కొంచెం మళ్ళీ ఏమన్నా హ్యాపీ ఎండింగ్ ఉంటుందేమోనని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మనం. ఇంకోటి ఏంటంటే చాలామంది ఇప్పుడు మెయిన్గా వచ్చిన దాంట్లో యూతే ఎక్కువ వచ్చారు. అంటే ఆ మూవీ ఆల్మోస్ట్ ఇప్పుడు హౌస్ఫుల్ అయిన థియేటర్లో 90-95% మొత్తం ఇప్పుడు జనరేషన్స్ వాళ్ళే. ఎందుకంటే అప్పుడు వాళ్ళు మేబీ 20 ఇయర్స్ బ్యాక్ అంటే అప్పుడున్న వాళ్ళు ఎవరు థియేటర్లో చూసి ఉండరు, కాబట్టి మొత్తం యూతే వచ్చిండి. నెక్స్ట్ ఈ వీక్ నుంచి అంటే ఈ రోజు నుంచి వెళ్ళి ఫ్యామిలీ కూడా రావచ్చు అనమాట. ఎందుకంటే క్లాసిక్ మూవీ కదా, ఎవరికి ఏమంటారు వల్గారిటీ ఉండదు, లేకపోతే ఎక్కడ ఉండదు, కాబట్టి గుడ్ బాగుంది సినిమా అయితే చాలా బాగుంది. ఎస్పెషల్లీ మ్యూజిక్ భయ్య, మ్యూజిక్ గురించి అయితే చెప్పనక్కర్లేదు. సో ఇప్పుడే 7/10 బృందావన కాలనీ మూవీ అయితే చూడడం జరిగింది. సో భయ్య మూవీ అయితే అసలు చాలా బాగుంది. అంటే అప్పట్లో మనమైతే థియేటర్లో చూడలేమో మిస్ అయిపోయాం. గత 19 ఇయర్స్ బ్యాక్ ఈ మూవీ అయితే వచ్చింది. సో ఇప్పుడు మళ్ళీ రీరిలీజ్ కావడం చాలా సంతోషంగా ఉంది. అండ్ చాలామంది అయితే కొందరు థియేటర్లో ఏడ్ చేశారు. అండ్ కొన్ని సాంగ్స్కి అయితే రియాక్షన్ మాత్రం అదిరిపోయింది. అండ్ లాస్ట్కి బాధ ఏంటంటే హీరోయిన్ చనిపోవడము అలాంటిది అయితే చాలా బాధ వేసింది. కానీ ఇప్పుడు మళ్ళీ మనకైతే పార్ట్ 2తో మళ్ళీ అయితే వస్తున్నారని అయితే ఒక టాక్ అయితే వచ్చింది. అది అంటే ఫ్యాన్స్ అయితే చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నారు, రావాలని అయితే కోరుకుంటున్నారు. సో రవికృష్ణ మళ్ళీ మూవీస్ అయితే మళ్ళీ తీయాలని అయితే అనుకుంటున్నారు. సో ఇలాంటి మూవీస్ మళ్ళీ తీయాలి, మళ్ళీ మనం ఇట్లా ట్రూ లవ్, ఇదైతే ట్రూ లవ్ మూవీ. సో ఆయన సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి భయ్య. స్క్రీన్ ప్లే అప్పుడు 19 ఇయర్స్ బ్యాక్ వచ్చిందంటే అంటే కొంచెం ఏదైనా తేడా ఉంటుందేమో అనుకున్నా, కానీ చాలా బాగుంది స్క్రీన్ ప్లే అయితే. అంటే స్క్రీన్ మీద అయితే చాలా బాగుంది మూవీ, చాలా అంటే చాలా సూపర్గా ఉంది. ఇప్పుడే రిలీజ్ చూశాను, మళ్ళీ ఎప్పుడో చిన్నప్పుడు చూశాను, మళ్ళీ ఇప్పుడు 4Kలో చూడడం అంటే చాలా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. చాలా అంటే చాలా బాగుంది. నా క్లైమాక్స్ అసలు హీరోయిన్ది అసలు మామూలుగా లేదు, కొంచెం లాస్ట్లో శాడ్ సీన్ ఉంది, బట్ ఎనీవే సూపర్ సూపర్గా ఉంది మూవీ అయితే. ఓవరాల్గా చాలా చాలా ఎంజాయ్ చేశాను. హౌస్ఫుల్ బాయ్ పక్కా హౌస్ఫుల్, బట్ మేము టికెట్స్ నిన్ననే ఎస్టర్డే బుక్ చేసాము, దానివల్ల మళ్ళీ చూడగలిగాము ఇప్పుడు.